పాలన పెడితే రాష్ట్రపతి పాలన పెట్టదు. రూల్ ప్రకారమే ఏంటి, ఏమన్నా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఎక్కడా కూడా పెట్టలేదు. అట్లాగే నరేంద్ర మోడీ సిస్టంలోనే రాష్ట్రపతి పాలన లాంటి దరిద్రం పెట్టుకోవట్లేదు. కాన్సెప్ట్ ఏముంది ఇక్కడ, ఎలక్షన్ అయిపోయిన తర్వాత సహజంగా తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ రోజున ప్రభుత్వంతో విభేదించినోడే కదా, మరి అప్పుడు కూడా రాష్ట్రపతి పాలన పెట్టలేదు కదా. అప్పుడైనా కావాలంటే పెట్టుండొచ్చు కదా, పెట్టలేదు రాష్ట్రపతి పాలన. బాబు అంత దారుణంగా 40 బెలూన్లు పెట్టి మోడీని బూతులు తిట్టిన రోజునే పెట్టనోడు, ఈయనకి ఎందుకు పెడతారు ప్రాక్టికల్గా? ఇంకోటి అసలు బీ ఫ్రాంక్ చూసుకుంటే ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలంటే ఒక రీజన్ ఉండాలి కదా. ఇవాళ ఇప్పుడు లోకేష్ పాదయాత్రతో ఈయన కుబుసాలు కదిలిపోతున్నాయి అన్న భయం ఉండాలి, లేదంటే కనుక ఇంకోటి ఏదో జరిగిపోతుంది. అవి ఏమీ లేనప్పుడు ఇంకోటి ఆ రాసే వాళ్ళే చెప్తున్నారు జగన్ మీద ఇప్పుడు తీవ్ర వ్యతిరేకత ఉంది, వాళ్ళకి వాళ్ళు పోటీ చేస్తే దిగిపోతాడని. మరి అట్ట ఇవాళ్లే దిగిపోతాడు అనుకున్నప్పుడు ఏడాది పదవి కాలాన్ని ఎందుకు వదులుకుంటాడు? చివరి రోజు దాకా ఆస్వాదిస్తాడు కదా. అది కామన్గా చూసుకున్నాం.